ಶಿಕಾರಿ. ನೋಡ್ಬಿಟ್ಟು ಇಷ್ಟ. ಅರೆ ಓ ಅವಲೇ, ನೀಲಂಟೋ నాలంటో ఫస్ట్ లీడ్ కిల్ ఇచ్చిన మ్యాచ్ లాగా పడుతుంది. నామగో ఏం చూస్తారు బే, చలో రోజులైందిరా జైల్లో నుంచి రిలీజ్ అయ్యి. ఆ గ్లామర్ బాగా పెంచావరా, చావరా మళ్ళీ వచ్చావేరా? నువ్వేంద్ర కొట్టక ముందు వచ్చేటున్నావు సార్. ఇప్పుడే బైక్ మీద పార్క్ దగ్గర దొంగలు వచ్చి నా మెళ్ళ ఉన్న మూడు తులాల గొలుసు లాక్కెళ్ళిపోయారు సార్. బంగారమేనా అమ్మా? అవును సార్, లేకపోతే కంప్లైంట్ ఎందుకు ఇస్తాము? ఏమి లేదులే అమ్మా, ఈ మధ్య తులం బంగారం పోతే మూడు తులాలు పోయింది అని, మూడు తులాలు పోతే 30 తులాలు పోయింది అని డ్రామాలు దుబ్బుతున్నారు. అందుకని అడిగానమ్మా, రిపోర్ట్ ఇవ్వమ్మా. ఏంటమ్మా, ఏంటి కేసు? ఏంటి స్నాచింగ్? ఎక్కడ జరిగింది? పార్క్ దగ్గర. పార్క్ దగ్గర అంటే ఖచ్చితంగా సలీం గాడి పనే అయ్యి ఉంటుంది సార్. రే, ఇంతకుముందు నీకు వాడు బాగా తెలుసు కదరా. ఫస్ట్ జైలుకి వెళ్ళినప్పుడు కలిశాడు, బయటికి వచ్చాక కలిసి పనిచేశాం, కలిసే ఉన్నాం. చిన్న సెటిల్మెంట్ వల్ల విడిపోయాం సార్. మనవి అరెస్ట్ చేసి స్కూల్స్ నుంచి కాలేజీకి పంపిస్తున్నట్టుంది. వాళ్ళు అక్కడికెళ్ళి ఏ దొంగతనానికి ఏ సెక్షన్లో తెలుసుకొని అంతా గ్యాంగ్లా తయారైపోయి బయటకు వచ్చి ఇంకా ఎక్కువ చేస్తారు. నా వీళ్ళని మనం శిక్షిస్తున్నావా ఏమయ్యా? శిక్షణ ఇస్తున్నావా? ఏరా, పోలీస్ స్టేషన్లేమో స్కూల్సా, జైళ్ళేమో కాలేజీలా, మేమేమో లెక్చరర్సా, బయటకు వస్తే జాబులా? ఎంత ఈజీ అయిపోయిందిరా మీకు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? నే చెప్పనా సార్? ఏంట్రా, బంగారం ధర తులం 100 రూపాయలకు అమ్మితే మాకొద్దు సార్. 100 రూపాయలు కదరా నేను ఇస్తాను రా, ఈ స్కూల్స్ కదరా, మేము లెక్చరర్సం కదా, పాఠాలు చెప్పాలి కదరా, పాఠాలు చెప్తాం. మేమేమన్నా పోలీసు మావలమా? నా కొడుకుల్ని చేతులు నరికేయాలి. అలా నరుక్కుంటూ పోతే అన్ని డిపార్ట్మెంట్లో 90% ఎవరికి చేతులు ఉండవు. అర్థమైందా అమ్మా? మీరు నెంబర్ ఇచ్చాలండి, మీ ఫోన్ చేస్తాం. అలాగే సార్.
అబేవో, దందా చేసేటప్పుడు గలీజ్ మాటలే మాట్లాడాలే. దమ్మే, షెడ్లోకి కాలు పెట్టుడే ఉంటుంది, తీసేది ఉండదు. గవన్నీ నీ చూసుకుంటా. అబే చారానే, బాద్ మే బాత్ కర్. ఏం కావాలి? 1000 ఈ సేఫ్టీ విత్ బిల్తో. ఇదంతా స్మగ్లింగ్ మాల్లా కనిపిస్తుంది. స్మగ్లింగ్ మాలా? లేనా పడేగా బాబ్.
ఎవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకోకు.